సినిమా ఆయన మహా, నేను మిస్టర్ బి, నా మాట సూటిగా ఉంటుంది, మాటో క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నా మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం ట్రిపుల్ ఆర్ మూవీ సోల్ ఆంథమ్ జనని సాంగ్ రిపోర్ట్. మాటలు లేవు, మాట్లాడుకోవటం లేవు, మాంత్రికుడు. నిజంగానే ఆయన మాంత్రికుడు, మామూలు మాంత్రికుడు కాదు, ఎమోషన్ మాంత్రికుడు. ఎవరైనా జనరల్ గా ఎమోషన్ ని ఫీల్ అవుతారు, ఎక్స్పీరియన్స్ చేస్తారు, ఎంజాయ్ చేస్తారు, కానీ ఈయన మాత్రం ఇచ్చి పడేస్తాడు. బ్రహ్మాండమైన ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ ని కోట్ల మందికి ఇచ్చి పడేస్తాడు. అందంగా, అపురూపంగా, అద్భుతంగా ఆయన క్రియేట్ చేసిన ఎమోషన్ ఎక్స్పీరియన్స్ తీసుకుంటున్న వాళ్ళని కుదురుగా ఉండనివ్వదు, కుదిపి కుదిపి పడేస్తుంది. మంచి ఎమోషన్ ని కదిపేసే కుదిపేసే ఎమోషన్ ని క్రియేట్ చేయటం వరకే కాదు, దాన్ని ఎలా ఇవ్వాలో, ఎలా ఇస్తే సరెండర్ అయిపోయి పడుంటారో ఆయనకి తెలుసు. ఫ్యాంటాస్టిక్ ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ ని క్రియేట్ చేయటం వరకే కాదు, దాంతో మాయ చేస్తాడు, మెస్మరైజ్ చేస్తాడు, కట్టి పడేస్తాడు. అందుకనే మాంత్రికుడు అతను. ఆ మాంత్రికుడి మాయ నుండి, మాయాజాలం నుండి తప్పించుకోవటం ఎవరి తరం కాదు, సరెండర్ అయిపోవటమే. ఇప్పుడు కూడా ఈ జనని పాటతో అందరినీ సరెండర్ చేసేసుకున్నాడు. చూసిన వాళ్ళందరూ లొంగిపోయారు. ఇంకెవరైనా చూడకపోతే పాట చూసిన తర్వాత ఖచ్చితంగా లొంగిపోతారు. నిజంగా అసలు ఏమన్నా మ్యాజిక్? అది సినిమా కథ గురించి పూర్తి వివరాలు తెలియవు. కొన్ని విజువల్స్ ని చూపిస్తూ ఆ సోల్ఫుల్ సాంగ్ ని, మ్యూజిక్ ని బేస్ చేసుకుని మంత్రముగ్ధుల్ని చేసి పారేశాడు. అప్పుడే ఆ పాట చూసిన కాసేపట్లోనే, చాలా తక్కువ టైంలోనే ఎంత ఇన్వాల్వ్ అయిపోయామో అక్కడున్న ఆ పాత్రలతోనూ, ఆ ఎమోషన్తోనూ ఎంత ఇన్వాల్వ్ అయిపోయామో, ఆ ఇన్వాల్వ్మెంట్ నుండి బయటకు రావటం కష్టమైన పనే. తనకి తెలుసు ప్రేక్షకుల్ని ఎలా మంత్రముగ్ధుల్ని చేయాలో, ఆ దారడి అతనికి తెలుసు. అందుకనే అతను మాంత్రికుడు. తను ఇంద్రజాలికుడు కాదు, మ్యూజిషియన్, లేనిదాన్ని ఉంది అన్నట్టు భ్రమింపజేస్తాడు. మాంత్రికుడే తన శక్తులతోనో, తన మంత్రదండంతోనో ఏది కావాలంటే అది క్రియేట్ చేస్తాడు. రాజమౌళి కూడా అంతే, తన టాలెంట్తో, తన ప్యాషన్తో, తన ఓపికతో, అవే తన పవర్స్, వాటితోనే ఏది కావాలో అది క్రియేట్ చేసి అత్యద్భుతమైన ఎక్స్పీరియన్స్ ని ప్రేక్షకులకు ఇస్తాడు. ఎక్స్పెక్ట్ చేశాను, కాకపోతే పాట బాగుంటుందని మాత్రమే ఎక్స్పెక్ట్ చేశాను. ఈ రేంజ్ లో థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్, ఎమోషనల్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు కొన్ని రోజుల క్రితమే ఓ పర్సన్ చెప్పారు, ఆ పాట మామూలుగా ఉండదు, బ్రహ్మాండమైన ఎమోషన్ ఉంది, కుదిపేస్తుంది ప్రతి ఒక్కరిని, చూసిన వాళ్ళందరూ మైండ్ బ్లో అయిపోద్ది అని చెప్పారు. ఆయన ఎంత ఎలివేట్ చేసి ఆ సాంగ్ గురించి చెప్పినా నేను పెద్ద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు. ఎందుకంటే రాజమౌళి సినిమా రిలీజ్ అయిన తర్వాతే సాలిడ్ ఎమోషన్ కి సంబంధించిన స్టఫ్ ని బయటకు వదులుతారు, అప్పటి వరకు చాలా మటుకు దాచే పెడతారు అనుకున్నాను. కానీ ఈ జనని పాటతో దొరికింది మాత్రం సర్ప్రైజ్ ఎక్స్పీరియన్స్, థ్రిల్లింగ్ సర్ప్రైజ్ ఎక్స్పీరియన్స్. నిన్న పాటను కొంతమంది చూశారు, వాళ్ళు చెప్పారు పాటను చూస్తున్నప్పుడు కూజ్ బంప్స్ వచ్చాయి, మనసులో కసిలాంటి ఫీలింగ్ కలిగింది, కళ్ళెంబడి నీళ్లు తిరిగాయి అని. ఈరోజు పాటను చూస్తుంటే సేమ్ ఫీలింగ్, ఇంకా చెప్పాలి అంటే వాళ్ళు చెప్పిన దానికంటే కూడా బ్రహ్మాండమైన ఫీలింగ్. పాటని చూస్తానే ఉన్నాను దాదాపు అరగంట పాటు. ఎందుకంటే రాజమౌళి జస్ట్ పాటని బయటకు వదలలేదు, ఎమోషన్ ని ఇంజెక్ట్ చేస్తున్నారు, పవర్ఫుల్ మైండ్ బ్లోయింగ్ ఎమోషన్ ని మనలోకి ఇంజెక్ట్ చేస్తున్నారు ఈ పాటతో. జనని ఈ పాటకు సంబంధించిన జస్ట్ లిరికల్ వీడియోని మాత్రమే బయటకు వదిలినట్టయితే ఇంత ఇంపాక్ట్ ఉండేది కాదేమో. సినిమాలోనే పవర్ఫుల్ ఇమేజెస్ ని జత చేసి ఆ పాటని బయటకు వదిలారు చూడండి, అదే టాప్ లేపేస్తుంది. పాట మనలోకి వెళ్ళిపోతుందో, లేకపోతే పాట మనల్ని తనలోకి లాగేసుకుంటుందో అర్థం కావడం లేదు. ఆ పాటలో డీప్ ఎమోషన్ ఉంది, ఆ లోతులోకి మనం దిగిపోతున్నాం, మునిగిపోతున్నాం. ఆ పాటలో ఉన్న ఎమోషన్ లాగేసుకుంటుంది, కూరుకుపోతున్నాం అయినప్పటికీ బాధ అనిపించట్లేదు, అన్బిలీవబుల్ ఎక్స్పీరియన్స్ ని తీసుకుంటున్నట్టే అనిపిస్తుంది. ఆ పాటకు సంబంధించి తీసుకుంటున్న ఎక్స్పీరియన్స్ లో లేయర్స్ ఉన్నాయి. ఒక లేయర్ ని కీరవాణి గారు క్రియేట్ చేస్తే మరో లేయర్ ని తన విజువల్స్ తో రాజమౌళి క్రియేట్ చేశారు. ఆ పాటని చూడకపోతే ఇబ్బంది లేదు, చూసారా ఆ లేయర్స్ కట్టి పడేస్తాయి, వాటి నుంచి తప్పించుకోవడం కష్టం. రాజమౌళికి తెలుసు ఎలా ఈ పాటని బయటకు తీసుకొస్తే తనకు అవసరమైన ఇంపాక్ట్ ప్రేక్షకుల్లో క్రియేట్ అవుద్దో. పాటలో ఉన్న ఎమోషన్ కి తగ్గట్టు పవర్ఫుల్ ఇమేజెస్ ని జత కూర్చారు, అందుకనే మైండ్ బ్లోయింగ్ ఇంపాక్ట్. ఆ ఇంపాక్ట్ అంత తొందరగా వదిలిపెట్టదు, హంట్ చేస్తానే ఉంటది సినిమా రిలీజ్ అయ్యేంత వరకు. ఎందుకంటే క్యూరియాసిటీని విపరీతంగా పెంచేసే ఎమోషన్ ఉంది ఆ విజువల్స్ లో. రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరు కూడా
మనస్సు చెదరగొట్టేశారు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ తో. ఇద్దరు కూడా వండర్ఫుల్ గా పెర్ఫామ్ చేస్తున్నారు. ఎంత బ్యూటిఫుల్ గా వాళ్ళు అవసరమైన ఎమోషన్ ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు వాళ్ళ పెర్ఫార్మెన్స్ తో. ఇది శాంపుల్. రేపు సినిమాలో కథ నడుస్తున్నప్పుడు పెద్ద తెర మీద అక్కడ ఏం జరుగుతుంది, ఎందుకు వాళ్ళు అలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారు అని అర్థమవుతున్నప్పుడు ఎలా ఉంటుందో పరిస్థితి అర్థం కావడం లేదు. ఊరకనే ఎవరు కదా వాళ్ళు అలాంటి ఎక్స్ప్రెషన్స్. ఏదో జరుగుతుంది అక్కడ, అన్యాయమో ఘోరమో అఘాయిత్యమో. ఆ విజువల్స్ లో సీరియస్ ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటేనే లైట్ గా పిడికళ్ళు బిగుస్తున్నాయి, రక్తం గోరు వెచ్చబడుతుంది. రేపు బిగ్ స్క్రీన్ మీద ఫుల్ ఇన్సిడెంట్ ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు మాట్లాడేది ఏమి ఉండదు, రక్తం ఉడికిపోద్ది. అల్టిమేట్ ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ ని క్రియేట్ చేశారు, రెడీగా పెట్టారు మన కోసం RRR మూవీ రూపంలో రాజమౌళి అని అర్థమవుతుంది. సాంగ్ స్టార్టింగ్ లో బ్రహ్మాండమైన ఎమోషనల్ ఎక్స్ప్రెషన్ తో రామ్ చరణ్ పరిగెత్తుకొస్తుంటే ఆ విజువల్ చూడగానే ఒంట్లో తెలియని తన్మయత్వం. ఇక NTR ఇస్తున్న ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే ఒక తెలియని ఉద్వేగం తన్నుకొస్తుంది ఒంట్లో నుంచి. చివరిలో ఆర్ద్రతతో కిరవాణి గారు జనని అని పాడుతున్నారు. అప్పుడు అజయ్ దేవగన్ గారి విజువల్ చూడటమే తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సాంగ్ మొదలైన దగ్గర నుండి కనిపించిన ప్రతి విజువల్, వినిపించిన ప్రతి సౌండ్, ఇన్వాల్వ్ చేసుకుంటా వెళ్ళిపోయింది. చివరిలో బరస్ట్ అయిపోయాం అంతే. జనని అంటే జన్మనిచ్చింది తల్లి అని అర్థం. ఈ నేల మీద పుట్టిన మనందరి తల్లి జనని, భరతమాత. రాజమౌళి చెప్పారు RRR మూవీ ఇన్నర్ సోల్ ఈ పాట. RRR మూవీ కథని పట్టి ఉంచేది ఈ పాటలో ఉన్న ఎమోషనే. ఎంత ఎమోషన్ అని ఆలోచించి డిక్ చేసే కొద్దీ, అంటే తవ్వుకుంటా వెళ్లే కొద్దీ తెలియనంత ఉంటవే. ఈ పాటని కిరవాణి గారు కంపోజ్ చేయడం వరకే కాదు లిరిక్ రాసి పాడారు కూడాను. ఈ పాటతో భరతమాతకి నీరాజనం ఇస్తున్నారు. చాలా డీప్ ఎమోషనల్ మీనింగ్ ఉంది ఈ పాటలో. భరతమాత ఎప్పటికీ సుభిక్ష ఉండాలి, స్వేచ్ఛగా ఉండాలి, సురక్షితంగా ఉండాలి. నీ నిష్కళంక చరిత్ర సుప్రభాతం అవ్వాలి. నీ సుభిక్షత కోసం, నీ స్వేచ్ఛ కోసం, నీ రక్షణ కోసం త్యాగాలు జరిగాయి, జరుగుతాయి, జరుగుతూనే ఉంటాయని తల్లికి నీరాజనం ఇస్తున్నారు. అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్, అజయ్ దేవగన్ గారు పోషించిన పాత్ర, వాళ్ళంతా స్వతంత్ర సమర యోధులు, భరతమాత కోసం త్యాగాలు చేశారు. వాళ్ళు త్యాగం ఎందుకు చేయాల్సి వచ్చింది అనే దానికి మీనింగ్ ఈ పాటలో ఉంది. ఇలా ఒకటనే కాదు, వెతుక్కుంటే ఈ పాటలో ఎన్నో ఎమోషనల్ వెర్షన్స్ దొరుకుతాయి. నిజంగా ఈ జనని సాంగ్ ఒక బ్యూటిఫుల్ సాంగ్, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. చెప్పాలి రాజమౌళి గ్రేట్. ఒక పక్కన సినిమా మీద మాస్ ఐటమ్స్ తో క్రేజ్ పెంచుతూనే మరోపక్క ఇలాంటి పాటలతో రెస్పెక్ట్ ని పెంచుతున్నారు. అన్ని అంశాలని బ్యాలెన్స్డ్ గా ముందుకు తీసుకువెళ్తూ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ని ఎప్పటికప్పుడు పై పైకి తీసుకువెళ్తున్నారు. ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ పెంచుకున్నా అంతకు మించే ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఉండబోతుందని అర్థమవుతుంది. అన్బిలీవబుల్ నెవర్ బిఫోర్ ఎక్స్పీరియన్స్ ని విట్నెస్ చేయడం కోసం January 7 వరకు వెయిట్ చేయాల్సిందే. ఇది ఇక్కడికి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.